దగ్గర దగ్గర 2 లక్షలు ఉంటది. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికి తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నామన్న ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. గిఫ్ట్ మంచి గిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కో, మంచి పైసలు వేసియకు. ఐ విస్ హైకి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలా మంది ఫుడ్ డొనేషన్స్ అయితే చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని రోజులు అయితే పైసలు చూడక సో నాకు మొత్తం అంటే మస్తు ఇష్టం. అంటే మా అత్తమ్మ లెక్క కాదు అమ్మే, నాకు ఒక మమ్మీ లెక్క. ఎప్పుడైనా సరే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే ఆమె చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అత్తమ్మ. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే సాయి స్వామి బర్త్డే కదా, సో స్వామి మాలలో ఉండడం వల్ల కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి మేము అంత గ్రాండ్ గా చేయలేకపోతున్నాం మీ బర్త్డే అయితే. సో మాకు కూడా చాలా బాధగా అనిపిస్తుంది. నా తమ్ముడిది ఇప్పుడు అంటే ప్రతి బర్త్డే గ్రాండ్ గా చేశాను, ఫామ్ హౌస్ బుక్ చేసాము, ఏమేమి చేస్తాము మీ అందరికీ తెలుసు. సో ఈ విధంగా ప్రతిసారి చేసే విధంగా ఇప్పుడు చేయలేకపోతున్నాం అన్న ఒక చిన్న బాధ తప్ప ఇంకేం లేదు. ఇంకోటి ఏంటంటే గిఫ్ట్ కూడా మేము మాలలో ఉన్నారు కాబట్టి షాపింగ్ కూడా తీసుకెళ్ళలేక పరిస్థితి వచ్చింది, తీసుకెళ్ళలేకపోయాము. సో అందుకే మేము అందరం కూడా ఏం చేస్తున్నాం అంటే నేను సన కొంచెం అమౌంట్ అయితే స్వామికి ఇవ్వబోతున్నాం అనమాట. ఆ అమౌంట్తోని స్వామికి నచ్చిన గిఫ్ట్ కొనుక్కోమని చెప్పేసి మేమైతే చెప్పబోతున్నాం. అండ్ ఆ నచ్చిన గిఫ్ట్ ఏదైనా కావచ్చు, గోల్డ్ కావచ్చు, లేదా ఆ అమౌంట్ ఇంకెవరికైనా హెల్ప్ చేస్తారా అండ్ ఇంకో ఏదైనా అని చాలా వరకు స్వామి ఇష్టం. సో ఇప్పుడైతే స్వామి ఇక్కడే ఉన్నాడు, రండి. సో టీం అందరం కూడా ఇక్కడ ఉన్నాం. ఏమైంది సన సన ఏమంటుంది స్వామి? రాములకి వచ్చి గర్ల్ఫ్రెండ్ గురించి మాట్లాడుతాం. ఏం లేదు, కొంచెం మా పిల్లకి కొంచెం ఫీవర్ వచ్చింది అందుకే రాలేకపోయింది. హలో హలో, తిన్నావా స్వామి? అను మాత సనా 4th గర్ల్ ఫ్రెండ్. హలో, మంచి ఉన్నావా స్వామి? మంచి ఉన్నా. తిన్నావా స్వామి? తిన్నా. ఏం కూర చెప్పి మొత్తం ఏడుస్తుంది మెత్తమ్మ. బాగా ట్రిప్పులైన తర్వాత గిల్ల కొడుకు బట్టలు పిండలు సీరల కాడ కొంచెం. నువ్వు ఆల్రెడీ లవర్ ఇంట్లో చూపించావు, నెక్స్ట్ నీదే పెళ్ళి పెద్ద మనిషి. మస్తు టైం ఉంది. మేము ఎక్కువసేపు మాట్లాడుతాం స్వామితో కాదు, వీళ్ళిద్దరు ఇంత పద్ధతిగా ఇంత మంచిగా మాట్లాడుకోవడం ఇదే అనుకుంటుంది స్వామి. జై శ్రీరామ్ బాయ్. స్వామి ఎక్కువసేపు మాట్లాడుతాం స్వామి, స్వామి మాట్లాడు. పూజ అయిపోయినాక నేను ఫోన్ చెప్తాను. అట్లా ఏదో సార్ తప్పు, పూజ అయిపోయింది 6 కాదే 5:25 అవుతుంది కదా. సనాకి అన్ని తెలుసా పూజ గురించి? ఏం చేయాలి కదా. సరే ఎనీవే, సో స్వామి బర్త్డే కాబట్టి నేను సన కొంచెం అమౌంట్ అయితే మేము ఏదైతే కొంచెం సేవింగ్ చేసుకున్నామో. డైలాగ్ క్యాష్
దగ్గర దగ్గర 2 లక్షలు ఉంటది. స్వామి బర్త్డేకి ఇస్తున్నాం, ఏం చేస్తావు చేసావు నచ్చే విధంగా కొనుక్కోవాలని చెప్పేసి. సో అందుకోసం అని చెప్పేసి మొత్తం అమౌంట్ స్వామి కట్టి బాధ్యత. నువ్వు మాలలో ఉన్నావు, దానిటో ఏమైంది? ఎంత మంది నిన్ను పెళ్లి చేసుకున్నారు? సాయి వాళ్ళ సాయి స్వామి వాళ్ళ తమ్ముడు అన్నమాట. ఇదిగో స్వామి, ఇదో గిఫ్ట్, మంచి గిఫ్ట్, ఏదో ఒకటి కొనుక్కో మంచి. పైసలు వేసి ఎందుకంటే స్వామి దగ్గర 5 లక్షల వంటలు ఖర్చు పెట్టేస్తారు స్వామి. పనికి వచ్చే ఎన్ని రోజులైతుంది పైసలు చేయడాక. ఏంది ఏ స్వామి, ఏ స్వామి, స్వామి ఏంది? ఒక రూమ్ ఉంటాం, రెంట్ కట్టుకోవాలా? మస్తు జున్ను అనుకో, వాట్సాప్ ట్రైన్ రైల్వే ట్రాక్ ఉంటది ఇట్లా. నేనేం పెడతా? సరే సరే పోనీ పోనీ స్వామి, ఈ అమౌంట్ తోని పైసలు వేసే కదా, మంచి గోల్డ్ ఏదో ఒకటి నీకు ఇష్టం వచ్చింది వాడుకో, నీకు ఇష్టం వచ్చింది కొనుక్కో. చెప్పాలి, నాకు ఖర్చు పెట్టే నీకు ఆప్షన్ లేదు. 10 రోజులు ఉంది ఇంకా, ఆ 10 రోజుల వరకు ఏదో ఒకటి వస్తుంది. జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ సో మచ్. లేదు నిజంగానే, నాకు ఎప్పటి నుంచో మా వాళ్ళు ఇచ్చే పైసలు యూట్యూబ్ పైసలతో, ఇది ఎంబై ఇచ్చుకున్న పైసలతో నేను చైన్ బ్రాస్లెట్ కొనుక్కోవాలనుకున్నా, కొనుక్కుంటా, దాంతోనే కొనుక్కుంటా. కొనుక్కో మంచి, కొనుక్కో మంచి. ఉండు అదేదో గోల్డ్ నీకు ఇష్టమైంది కొనుక్కొని ఈ వీడియోకి యాడ్ చేసేసి. ఈ వీడియోలో యాడ్ చేస్తాను. హాయ్ హలో గైస్, నేనైతే సాయి బండకి అయితే వెళ్ళలేకపోయినా, ఎందుకంటే నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లం ఉందనేసి. అయితే సాయికి విషయం చెప్పిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది ఫుడ్ డొనేషన్స్ అయితే చేశారు, వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలామంది స్టోరీలు అయితే మెన్షన్ చేశారు, బట్ స్వామి బిజీ ఉండడం వల్ల మెన్షన్ బ్యాక్ కూడా చేయలేదు, నేను కూడా చేయలేదు. దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో నేను ఇంకొక ఇంపార్టెంట్ పర్సన్ గురించి అయితే చెప్పాలి, అదే మా అత్తమ్మ. మా సాయి నేను రానందుకు స్వామి ఫీల్ అయిందో లేదో మనకు తెలియదు, కానీ మా అత్తమ్మ అయితే అసలు ఎంత ఫీల్ అయింది. వచ్చిన తర్వాత నాకు మోనిక కావాలి చెప్తారు, అప్పుడు మీ అత్తమ్మ ఎంత ఫీల్ అవుతుంది తెలుసా, నేను అడుగుతుంది ఊకే ఊకే అనేసి. సో నాకు మా అత్తమ్మ అంటే మస్తు ఇష్టం. అంటే మా అత్తమ్మ లెక్క కాదు, అమ్మ నాకు ఒక మమ్మీ లెక్క. ఎప్పుడు అయినా సరే నేను ఎప్పుడు వెళ్ళినా నన్ను చాలా మంచిగా చూసుకుంటుంది. నాకైతే ఆమె చాలా ఇష్టం. లవ్ యూ సో మచ్ అత్తమ్మ. సో సాయికి, సాయి స్వామి బర్త్డేకి విషెస్ చెప్పిన అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను బర్త్డే రోజు స్వామిని అయితే చాలా మిస్ అయ్యాను. వచ్చింది ఏం చేయలేము, నా పర్సనల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి నేను వెళ్ళలేకపోయినా. సో ఈ వీడియో అయితే కంటిన్యూగా చూడండి. నేనైతే వెళ్ళలేదు, అందుకోసం ఒక క్లిప్ అయితే తీశాను. ఇంకొకటి, మా అత్తమ్మ అసలు ఎంత ఫీల్ అయిందంటే ఆ వీడియో చూస్తే నాకే చాలా ఏడుపు వచ్చింది గైస్.